బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఒరే పొట్టి పొడంకాయ్, మనం చమ్మా చెక్క ఆట ఆడదావా? అది అమ్మాయిలు ఆడేదన్నా. కోతి కొమ్మచ్చి? అది చిన్నపిల్లడు ఆడలేదన్నా. అబ్బా మనమేంట్రా, అటు ఇటు కాకుండా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్యలో ఆగిపోయిన వయసు రామంది. అరే ఫైనల్ గా నేను బాగా ఆలోచించో డెసిషన్కి వస్తున్నానరా. బొంగుడు దూకుడు ఆట ఆడదాం. ఒక పని చేయరా, నువ్వు వంగు నేను దూకుతా, అర్థమైందా? బుర్రుందా నీకు, నన్ను వంగమంటావా? నువ్వు వంగు నేను దూకుతా. అట్లా అంటావా? నేను చూసి వంగుంటాను, చూసి నువ్వు దూకు. అసలు నడు విరిగిపోద్దురు, అసలుగా అరుగా ఇటు కాక ఆగిపోయా. ఓకేనా? Ready, one, two, three, do kya say? ये बड़ा ही लड्डू बाबू सुस्ते करना पटले ఆ కళ్ళల్లో ఉత్తేజం, ఆఫీసులో పోలికలు. మన నవనీత మనవడు. మనవడా? అవును బాబాయ్. ఎక్కడ ఉడిపడ్డాడు అనుకుంటున్నావు కదా ఈ మనవడు? ఏమి లేదు బాబాయ్, వాళ్ళ పెదనాన్న వాళ్ళ చిన్న కొడుకు, వాళ్ళ పెదనాన్నకి రాజమండ్రిలో దూరపు చుట్టూ ఒకడు కాకినాడలో పుట్టి పెరుగుతున్నాడు. వాడు తెరణాల్లో తప్పిపోయి మళ్ళీ పెళ్లి చేస్తే మహాభారతం ఆపు, ఇంతకీ వాడు ఇక్కడ ఎందుకున్నాడు అని అడుగుతున్నా. నవనీతం సంతకెళ్తూ వీడిని ఆడించమని బుడ్డోని నా దగ్గర పెట్టింది. ఆడించమని దగ్గర పెట్టిందా? వాడిని ఆడించడం కాదురా, వాడే మన ఇద్దరితో ఆడుకుంటాడు. ఊరుకో బాబాయ్, చిన్న పిల్లాడు ఆడు, మనతో ఆడుకోవడం ఏంటి పాప, లేత కుర్రాడు. సరే రా, ఇంతకీ ఒరేయ్ ఇక్కడ సంచి పెట్టానేదిరా. నాకేం తెలుసు బాబాయ్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయి, ఇంపార్టెంట్ది. ఏమిట్రా అన్న? అక్కడేదో బాల్ పడింది చూసుకోపో. అక్కడక్కడ అక్కడ అబ్బాయ్, వీడికి అలవాటు ఉంది బాబాయ్. ఏంటది? ఏదైనా వస్తువు చూస్తే దాన్ని వీడు దొంగతనం చేసేస్తాడు. ఎరా బడవా, ఎదుటి వాడ వస్తువులు తీయకూడదని తెలీదు, అయినా నీకు దొంగ బుద్ధి ఏమిట్రా బాబాయ్? చైల్డ్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లల్ని దొంగ అనకూడదు. ఇంకో పద్ధతి పాడు ఏడ్చింది. ఎలా చెప్పు? నేను చెప్తా. ఇప్పుడు ఎలా అంటే, ఇక్కడ మా సంచి ఒకటి పోయింది, అది ఎవరికైనా దొరికిందా అని అడగాలి. అర్థమైందా? ఇక్కడ మా సంచి ఒకటి పోయింది, అది ఎవరికైనా దొరికిందా? అటు కాదు, అక్కడ పోయింది, ఎక్కడ పోయింది? ఎవరికైనా దొరికి సచ్చిందా? ఎవరికైనా దొరికిందా? అది ఎవరిదో సంచి ఉంది, నాకు దొరికింది. మీదేనా? ఏం మేధావిరావు నిజంగా. ఏమండి ఈ సంచి? మాదే. థ్యాంక్ యూ వెరీ మచ్, పోయిన సంచిని తిరిగి ఇచ్చినందుకు. చూసావా బాబాయ్ ఎంత మంచి కుర్రాడు. ఈ రోజుల్లో పోయిన దాన్ని కూడా తిరిగి ఇవ్వగలే స్థాయి స్తోమత వీడుకున్నందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలుడు అవార్డు ప్రదానం చేయాలి. అవునరా, నీకు కూడా ఇవ్వాలి. నీకు రోజుకో తగలటం అలవాటే కదా, అసలు ఇవాళ వంట ఏమన్నా చేసుకునేది ఉందా లేదా? దా బాబాయ్ ఉంది. ఇంతకీ ఈరోజు ఏం వంట చేస్తున్నావు? ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాం అంటే అప్పడాల పులుసు. ఇప్పుడు అప్పడాల పులుసు చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి? ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఏంటంటే చింతపండు, మిరపకాయలు ఉంటాయి, మూడు బటర్ ఐటు. ఇప్పుడు ఏం చేయాలంటే పెనం పెట్టి పొయ్యి వెలిగించు. లైటర్ ఏది బాబాయ్? ఎక్కడ ఉంటుంది చూడరా, ఇక్కడే ఉండాలి కదా. ఏమవుతుంది, లైటర్ కూడా ఎత్తుకుంటావా ఏంటి ఇంట్లో? సుంటాని. ఓకే నాకు తెలిసిపోయింది, మళ్ళీ మనం చైల్డ్ సైకాలజీ పేజీ నెంబర్ 4కి వెళ్ళాలి. నా కోరిక లేదు కానీ నువ్వు ఆ ప్రయత్నం లేదు. పొయ్యి వెలిగించుకునే లైటర్ ఒకటి పోయింది, ఇక్కడ ఎవరికైనా దొరికిందా? మేము పొయ్యి వెలిగించుకునే లైటర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? మేము పొయ్యి వెలిగించుకునే లైటర్ ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా? నాకు దొరికింది. నీకు దొరికిందా? వీళ్ళకి దొరికిందంట పాప. సరే నువ్వు పొయ్యి వెలిగించు. అందులో ఒక గ్లాసు నీళ్లు పోయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎండు మిరపకాయలు, చింతపండు, దానికి ఏం చేస్తామంటే మూత పెట్టి అది ఉడికేలోపు ఏం చేద్దామంటే అక్కడ ఒక ట్రే పెట్టేం చూపెట్టరా. ఇప్పుడు పులుసు చేయడానికి ఏం చేయాలంటే గిన్నె పెట్టావు కదా మూతి, ఇప్పుడు దాంట్లో కొంచెం నూనె వేసుకోమ్మా.
ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇప్పుడు కాసేపు ఆ పప్పులన్నీ వేయించు, బాగా వేగాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఇంగువ, కాస్త కరివేపాకు ఇది మండలతో, పసుపు. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం కొంత సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాం. నీళ్ళు తీసుకో, ఒక అర జగ్గు పోసే నీకు ఎందుకు చెప్తాను నేను. కాస్త ఉప్పు దాంట్లో. ఇప్పుడు అది అలా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆ ప్యాన్ తీసుకో, చెప్పాను కదా పేస్ట్ చేసుకురావాలని. ఇప్పుడు దాంట్లో ఏం వేసాం మనం, ఎండి మిరపకాయలు వేసాం, చింతపండు వేసాం, బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇక్కడ బెల్లం పెట్టాను ఏమైందిరా, నాకేం తెలుసు బాబాయ్, నువ్వే చచ్చినోడు దొంగ తిని ఉంటావు. బెల్లం తినే వయసా నాది, ఏమైంది బెల్లం పెట్టానురా నేను. చైల్డ్ సైకాలజీలో పేజీ నంబర్ 46 ప్రకారం తినే వస్తువులు కూడా పోతాయి అని డాక్టర్ విల్సన్ మండేలా చెప్పారు. అప్పుడు మనం చైల్డ్ సైకాలజీ ప్రకారం ఇక్కడ బెల్లం పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ బెల్లం పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ బెల్లం దొరికింది నీకే ఎందుకు దొరికింది, ఎందుకంటే నాకు ఆకలి వస్తుంది. ఇప్పుడు కూడా ఇది ఇందులో వేసి బాగా రుబ్బి తీసుకొస్తా తీసుకురా. వాడి జోలికి పోకు, అసలే వాడు నా అంత మంచోడు కాదు. పక్క తప్పుకు పెద్ద కోతి వెళ్తుందిగా, చిన్న కోతి నువ్వు కూడా వెళ్ళు. సరిపోయారు దొందు దొంది కోతులు. అన్నా అన్న నాకు ఆకలి వస్తుంది అన్న, అది కొంచెం పెట్టు. బొరే ఇది ఇంకా ఉత్త పేస్ట్ రా. ఆ పిల్లాడు ఏదో అడుగుతున్నాడు కదా, కాస్త పెట్టవచ్చు కదా. నువ్వు పెట్టవయ్యా, అడిగేది ఏంటి తెలుసా? ఏంటి అడిగాడు? ఈ మిరపకాయ పేస్ట్. అయ్యో సచ్చూరుకుంటావు కారం, అది ఏంటి అనుకుంటున్నావు? ఏం చేయాలి ఇప్పుడు? ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేయాలి. నీళ్ళు తీసుకో. అబ్బాయి చక్కగా ఒక 10 నిమిషాల పాటు అది బాగా ఉడకాలి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇది మొత్తం సాఫ్. బాబాయ్ క్లీన్ చేశాను బాబాయ్. అబ్బాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో చక్కగా అప్పడాలు వేసుకోవాలి. అప్పడాలు పెట్టాను ఏమైనా? నేను క్లీన్ చేసేటప్పుడు అప్పడాలు ఇక్కడే పెట్టాను బాబాయ్. క్లీన్ చేసినప్పుడు అక్కడే ఉంటే ఏమైపోతాయి రా అప్పడాలు? ఏమైనా టేబుల్ తినేస్తుందా? నాకేం తెలుసు, ప్రతిదానికి నన్ను అడుగుతుంటావు. పచ్చి అప్పడాలు కూడా బాబాయ్. చైల్డ్ సైకాలజీ ప్రకారం 96వ పేజీలో తినే వస్తువులు కాకుండా నూనెలో వేయించే వస్తువులు కూడా పోతాయని డాక్టర్ గ్రహం బెల్ గారు చెప్పారు. సరేలేరా, ఇక్కడ మా అప్పడాలు ఎవరికన్నా పోయాయి దొరికాయా? ఇక్కడ మా అప్పడాలు ఎవరికైనా దొరికాయా? ఇక్కడ మా అప్పడాలు పోయాయి ఎవరైనా దొరికారా? ఇక్కడ మా అప్పడాలు పోయాయి ఎవరైనా దొరికారా? ఇక్కడ మా అప్పడాలు పోయాయి ఎవరైనా దొరికారా? మా అప్పడాలు పోయాయి ఎవరికైనా దొరికాయా? మా అప్పడాలు పోయాయి ఎవరికైనా దొరికాయా? మా అప్పడాలు పోయాయి ఎవరికైనా దొరికాయా? ఒరే దొరికిన వాళ్ళు తెచ్చియండిరా దొరికిరా. నాకు అప్పడాలు దొరికినాయి, నువ్వేనా? ఇప్పుడు దొరికాయని మా దొంగ బంగారం. నన్ను బంగారం చూసా బాబాయ్, ఏదైనా పోతే బంగారాన్ని ఎలా తెచ్చిస్తాడో బంగారు. బంగారు కొండ కాదు పర్వతం. బాబాయ్ రా పులుసులో కప్పడాలు వేసుకుందా, పులుసు తీసి పడేసాడు మంది. ఒరే అబ్బాయి అబ్బాయి వస్తున్నాను, ఫినిషింగ్ టచ్ నేనే ఇవ్వాలి. ఈ అప్పడాలు ఉన్నాయే ఇలా ఇవ్వు. ఈ అప్పడాలు ఏం చేయాలంటే ఇలా ఉంది కదా అప్పడం, మజ్జికి తుంపుకోవాలి, తుంపుకుని ఇలా వేసుకోవాలి. ఓహో నువ్వేం చేస్తావు ఇంకా దాన్ని ఏం చేయక్కర్లేదు, చక్కగా మూత పెట్టాయి. ఒక 5-6 నిమిషాలు అది ఉడకాలి. జాగ్రత్తరా సామాను, ఏముంటాయో ఏం పోతాయో తెలియట్లేదు. బాబాయ్ అటు పోతున్నావు, మైండ్ ఏమైనా పోయింది ఏంటి? రెండో వంట ఏం చేస్తున్నావు చెప్పు. అది కాదు, వీడి వేయించిన వేయిపుడికి వేయించిన పప్పు చేద్దాం అనుకుంటున్నాను రా. అది బాగా ఉడికిపోయి ఉంటుంది అప్పడాల పులుసు, ఒకసారి తీ చూసావా ఎలా ఉన్నాయో చక్కగా. ఒకటి లేపు అప్పుడు బయకి తీసి చూడు.
చూసావా టేస్టీ టేస్టీ అప్పడాల పులుసు. ఈ కూర అయిపోయిన చక్కగా పొయ్యి కట్టేసేసి ఇప్పుడు ఏం చేద్దామండి? అక్కడ పప్పులు పెట్టాను పట్రా. రే బుడ్డ బుడంకాయ ఆ స్టీల్ తీచు. దీని పనికి వస్తావురా, సరిగ్గా ఇంత ఉంది నీ తల సైజు. ఇప్పుడు ఏం చేయాలంటే కందిపప్పు, కందిపప్పు దీంట్లో వేసుకుని దాంతోపాటు శనగపప్పు కూడా ఇందులో వేసుకుని ఇప్పుడు చక్కగా దీంట్లో నీళ్లు పోయినాయినా జగ్గులో నీళ్ళు బాగా కడుగు. వెళ్ళి ఆ నీళ్లు వార్చుకొచ్చాయి అక్కడ బుడంకాయ. అక్కడ పెద్ద గిన్నె ఉంటుంది పట్రా. అన్నా మీ బాబాయ్ నాతో బాగా పనులు చేపిస్తున్నాడు, ఖర్చు ఎక్కువ వద్దు. మరి ఖర్చు లేదు, తొక్కలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అదే నిన్ను భరించడమే ఖర్చు ఎక్కువ. సరే ఇప్పుడు ఏం చేయాలంటే నూనె పోసుకో దాంట్లో. అబ్బాయ్ బాబాయ్ పోపు వేసేయచ్చు. ఇప్పుడు ఇదిగో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రెండు దాంట్లో వేసి వేసేసి బాగా వేపాలి. ఈ పప్పు మాత్రం బాగా ఎర్రగా వేగాలి. అబ్బాయ్ ఇప్పుడు దాంట్లో నేనే కాస్త పచ్చిమిరపకాయలు వేసేయి, కాస్త పసుపు వేసేయి, కాస్త కరివేపాకు వేసేయి, ఉల్లిపాయ వేసేయి. ఇప్పుడు కలుపు బాగా. ఇప్పుడు టమాటాలు వేసేసుకో దాంట్లో, కాస్త ఉప్పు కూడా వేసేయి. ఇప్పుడు ఒకసారి కలిపేసేయి. ఒక 5 నిమిషాలు దాన్ని మూత పెట్టేస్తే టమోటాలు మగ్గిపోతాయి. అబ్బా బాగోదు, టవల్ ఇచ్చి. నా తుడు నీకే దిగుస్తాను రా. నా టవల్ ఏది? నీ టవల్ నీకు ఉండి తెలుసా, నాకేం తెలుస్తుంది? బాగుందండి, అన్ని నన్ను అడుగు. నీ టవల్ కూడా నువ్వు చూసుకోలేవా? ఇక తెలుసు. ఏంటది నా టవల్ ఒకటి ఇక్కడ పోయింది, ఎవరికైనా నా టవల్ ఇక్కడ పోయింది, ఎవరికైనా దొరికింది. టవల్ ఎక్కడ దొరికింది రా నీకు? ఈ సంచిలో దొరికింది. నా టవల్ నా మెళ్ళో ఉంది కదా, సంచిలోకి ఎలా వెళ్ళింది నాన్న? ఈ సంచిలోనే ఉంది. అది అబ్బాయి అదిగో కాస్త నీళ్లు పోయాలి, అందులో నీళ్లు పోసే ముందు ఒరే అబ్బాయి నువ్వు ఎక్కడైనా చెయ్యి, కానీ ఆ రాగి జగ్గును చూడు, అది మాత్రం మా తాతకాలం నాటిది, దాని మీద మాత్రం చెయ్యకనైనా. ఇప్పుడు ఏం చేస్తావంటే అందులోనే కాస్త చింతపండు రసం కూడా వేసి ఇప్పుడు చివరికంట కారం ఒక్కసారి కలిపెట్టినైనా. ప్రస్తుతానికి ఇది పూర్తయింది నాయన. ఒక్క 25 నిమిషాల పాటు దాని జోలికి వెళ్లకుండా మీరు నా జోలికి రాకుండా నన్ను ప్రశాంతంగా వదిలిపెడితే సంతోషిస్తా. మరి మూడో ఐటమ్ ఏదో చెప్పు. మూడో ఐటమా? ఉల్లి తొక్కు. అబ్బాయ్ ఈ చట్టి దింపి ఆ పక్కన పెట్టేసుకో. ఇప్పుడు ఏం చేస్తావంటే ప్యాన్ పెట్టరా. కొద్దిగా నూనె పోయి అందులో చాలు. అక్కడ ప్లేట్ పెట్టాను పెట్టరా, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి, ఉల్లి తొక్కు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కింద అప్పడాల కర్ర ఉంటుంది తీసుకో, పెట్టుకొచ్చి నేను వేస్తుంటాను. పెంచుకోట అబ్బాయి, అది కొంచెం నలిగితే చాలు, మొత్తం పిండే ఒక్కర్లేదు, అట్లా నొక్కేసే చాలు. నొక్కేవా? నూనె కాగింది కదా. ఈ వెల్లుల్లి ఏం చేయాలంటే దీంట్లో నూనెలో వేసుకోవాలి. అబ్బాయి అప్పుడు పెద్ద రోజులు ఉంది పట్రా.
ఇప్పుడు అబ్బాయి కొంచెం కళ్ళు పట్టరా ఇదిగో ఈ ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాయి ఇందులో ఇవి చక్కగా ఇలా మనం పొడిగట్టుకోవాలి పొడిగట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోనే కాస్త ఉల్లిపాయలు కూడా వేసుకోవడం మొదలెట్టాలి తర్వాత కాస్తంత చింతపండు ఇలా అన్నీ వేసుకుంటూ కొద్ది కొద్దిగా రుబ్బుకుంటూ వెళితే ఫైనల్గా ఏమవుతుందంటే ఉల్లి తొక్కు రెడీ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వెల్లుల్లి దీంట్లో వేసేయి నూనెతో పాటే వేయాలన్నమాట ఇప్పుడు దంచు ఈలోపు ఏం చేస్తామంటే అక్కడ చిన్న గిన్నె ఉంటుంది తీసురా ఇప్పుడు చక్కగా తొక్కు తీసి గిన్నెలో వేసి తర్వాత అన్నంలో నెయ్యి వేసి దాంతో ఈ తొక్కు వేసి తింటే ఉంటుందబ్బా అది విషయం మరి ఇప్పుడు ఆ కూరలు కూడా అయినా గిన్నెలు తీసుకో వేయించిన పప్పు తీసుకో గిన్నెలోకి తర్వాత అప్పడాల పులుసు చేసాం కదా అది కూడా ఆ గిన్నెలోకి తీసుకో పెద్ద గిన్నెలోకి అబ్బాయ్ ఫస్ట్ అదేంటి అప్పడాల పులుసు తర్వాత వేయించిన పప్పు గుడ్ ఎంత ఫాస్ట్గా ఉన్నాడు చూడ కుర్రాడు ఆ తర్వాత ఉల్లిపాయ అరే రే గుడ్ మంచి బాగా జ్ఞానం ఉందిరా కుర్రాడు మంచివాడే సరే కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇది మొత్తం క్లీన్ చేయండి అబ్బాయి క్లీన్ చేసేసాను బాబాయ్ ఏం క్లీన్ చేసావురా ఎక్కడ చెత్త అక్కడే ఉంది సరిగ్గా చూడు మొత్తం తీసేసాను క్లీన్ చేసేసాను ఏం చేసావు అక్కడ అంత చెత్త కనబడుతుంటేనో చెత్త కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు నీకు అన్ని బాబాయ్ నీ కళ్ళద్దాలు ఏవి ఇంకా ఏదో ఫేస్ పెట్టు బాబు నాకు తెలుసురా ఎవరు చేశారు ఒరే బుడ్డ సైతాన్ కళ్ళ చూడు ఏం చేసావు చైల్డ్ సైకాలజీ ప్రకారం 72వ పేజీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట రాశారు పిల్లల్ని ఆత్మీయంగా ప్రేమగా దగ్గరగా ఆయన పిల్లలంటే ఇస్తావు అలా అని చెప్పుంటాడు నీకు నాకు ఏమొచ్చింది రా వీడితో ఇప్పుడు కావాలి మరి చేసి అడుగు కళ్ళజోడు కనపడదాయే పాటలు పాడితే ఇవ్వడు అడిగితే ఇస్తాడు నేను ఇలాగ అడుగుతున్నాను రా గాన రూపంలో నా కళ్ళజోడు పోయింది ఎవరికైనా దొరికిందా స్టార్ట్ చెయ్యి నా కళ్ళజోడు నా కళ్ళజోడు పోయింది ఎవరికైనా దొరికిందా ఇది బాబాయ్దేనా అన్న ఈ బాబాయ్ హోటల్ లో పోయేవన్నీ నీ దరిద్ర మొహానికే దొరుకుతున్నాయి ఎందుకు ఏమిటో అన్న ఇప్పటికైనా మర్యాదగా చెప్తున్నాను తీసుకెళ్ళి ఈ పిల్ల సైతాన్ని ఆ పెద్ద సైతానికి అప్పచెప్పేసి రా అంతేనంటావా అంతే మా బాబాయ్ సీరియస్ అయిపోతున్నాడు పద నన్ను ఎత్తుకో ఎత్తుకునేది నిన్ను ఎత్తుకుంటే నలుగురు ఎత్తుకొని తీసుకెళ్ళాలి నన్ను హాస్పిటల్కి పాదవా చిన్నపిల్లాడు అడుగుతున్నాడు ఎత్తుకోవచ్చు కదా నువ్వు ఎత్తుకో అమ్మయ్య ప్రశాంతంగా ఉంది మోడీ గారు ధ్యానం చేశారట నేను కాసేపు చేసుకుంటా బాబాయ్ అంత వద్దులే కానీ ఆస్కర్ కన్ఫర్మ్ కదరా మళ్ళీ ఏమిటి బాలరాక్షసుని తీసుకొచ్చావు అంటే నవనీతనికి అప్పచెప్దామని తీసుకెళ్ళాను బాబాయ్ అది తీసుకెళ్ళడం లేదు వీడు ఎలాగానే కృష్ణుడు పని చేశాడు ఏం చేశాడు పళ్ళ చెట్టు తీసుకెళ్లి అక్కడో దాచిపెట్టి ఆమె కాస్త మండేసి ఏం చేసింది తెలుసా కర్ర తీసుకుని నేను కొట్టబోయింది ఈ నా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తగిలించుకున్నావు కదరా ఏం చేయమంటావు బాబాయ్ పిచ్చి అదవా ఎక్కడికి వెళ్తాడు అందుకే తీసుకున్నావు సరే ఎలా చేసావో చెప్పేసి మొదట మనం ఏం చేసింది అప్పడాల పులుసు అప్పడ
బంగాళాల పులుసు ప్యాన్ పెట్టి అందులో నీళ్లు పోసి ఎండుమిరపకాయలు చింతపండు వేసి ఉడికించుకోవాలి. అందులో కాస్త బెల్లం కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు, సాంబార్ పొడి, నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా అందులో అప్పడాలు వేసి ఉడికించుకుంటే అప్పడాల పులుసు రెడీ. వేయించిన పప్పు. వేయించిన పప్పు ఎలా తయారు చేయాలంటే ఒక బేసిన్లో కందిపప్పు, శనగపప్పు, నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకుని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కడిగి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో నీళ్లు, చింతపండు పులుసు, కారం వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే వేయించిన పప్పు రెడీ. ఉల్లిపాయల తొక్కు. ఉల్లి తొక్కు ప్యాన్ పెట్టి అందులో నూనె, వెల్లుల్లి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో కల్లుప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, నానబెట్టిన చింతపండు వేసి కొంచెం దంచుకోవాలి. చివరిగా అందులో వేయించిన వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలి. దంచుకుంటే ఉల్లి తొక్కు రెడీ. చేసాం గానీ ఒరే నాయన, అదిగో కస్టమర్ కూడా వచ్చేసాడు. అవును, చక్కగా తీసుకెళ్ళి వడ్డించిన ఆయన. ఓకే బాబాయ్, హోటల్ మై వైపు అయ్యారు ఇక్కడ వంటలు కనపడ మేము చస్తుంటాను. ఏం చేద్దాం, తెచ్చుకున్నావు కదా, వాడి ప్రభావం అయి ఉంటుంది. నువ్వు చిడతలు మొదలు పెట్టు. ఇక్కడ మా వంటలు పోయాయి, ఎవరికైనా దొరికాయా? ఇక్కడ మా వంటలు పోయాయి, ఎవరికైనా దొరికాయా? ఇక్కడ మా వంటలు పోయాయి, ఏ మహానుభావుడికైనా దొరికితే దయచేసి దానం చేయండి మహాప్రభు. మా వంటలు పోయాయి. ఏముంది అక్కడ పెట్టడానికి? ఒక్క నిమిషం ఆగు బాబాయ్. మా వంటలు పోయాయి, ఎవరికైనా దొరికాయా? ఇక్కడ కొన్ని వంటలు ఉన్నాయి, అవి మీయేనా? అమ్మా, దాచిపెట్టావా నా బంగారు కొండ? ఇక్కడ వంటలు అక్కడ దాచిపెట్టడం ఈ బాబాయ్ హోటల్ చరిత్రలో లేదు. నా పక్క తప్పుకు ఉల్లి తొక్కు దీని పెంకు. ఏమండి బానే ఉందా? చాలా బాగుంది భోజనం. ఇట్టడప్పు విడాడా, ఎంత మనిషి ఇలాంటి వ్యక్తులు. అరే అరే రే, చెయ్యి కడుక్కోరా, అలా నాకుంటే వెళ్ళిపోకూడదు. ఏంటో బాబాయ్ ఈరోజు రే రే, మా బాబాయ్ ఏడ్రా ఉన్నా నేను. బాబాయ్ బాబాయ్, ఓరే నాయన ఆలుగడ్డలో దాచిపెట్టి వెట్టి కొప్ప తీసి ఈ ఉల్లిపాయలో ఇక్కడ లేడు. ఓరే నాయన మా బాబాయ్ని జాడీలో. బాబాయ్ ఒరే బాబాయా, ఒరే మా బాబాయ్ ఏడ్రా, ఒరే మా బాబాయ్ ఏడ్రా. మేము ఫుట్బాల్ ఆడుకుంటున్నాం, మీ బాబాయ్ నేను. అప్పుడు బాల్ ని ఇట్లా తన్నాను, బాబాయ్ వెళ్ళి ఎక్కడో పడ్డాడు. ఫుట్బాల్ మా బాబాయ్ తోడేవా? ఇంతవరకు నేను వాలీబాల్ కూడా ఆడలేదు కదా మా బాబాయ్. అబ్బా బాబు మజాగా గుద్దితే. మా బాబాయ్ ఎక్కడ పడ్డాడు, మీ ఎవరికైనా దొరికారా? మా బాబాయ్ ఎక్కడ ఎగిరిపోయి పడ్డాడు, ఎవరికైనా దొరికారా? మా బాబాయ్ ఎక్కడైనా పడ్డాడు, ఇక్కడ ఎక్కడా పడలేదు. అంటే నువ్వు లాంగ్ షాట్ కొట్టుకుంటున్నావు అంతేనా? మరి బయటికి వెళ్ళి ఎక్కడ ఎత్తగలరా నాయన? మా బాబాయ్ ఎక్కడన్నా పడ్డాడు, ఎవరికైనా దొరికారా? మా బాబాయ్ ఎవరికైనా దొరికాడా? మా బాబాయ్